पश्चिम गोदावरी जिल्ला नरसापुरम नियोजकवर्गंलोनी वेमुलदीवी पड़मर पंचायती की चेंदिन अड्डाल रवि अने युवकुडु नरसापुरंलो मुनिसिपल ड्रैन्लो पड़ी प्रमादवशात्तु मरणिंचिन संगति तेलिसिंदे। वारी कुटुंबानि कापु संक्षेम सेन जनसेन पार्टी नायकुलु परामर्शिंचि लक्ष रूपायल आर्थिक सहायं अंदजेशारु। नरसापुरम जनसेन नायकुलु चागंटि मुरळीकृष्ण, ताडेपल्लिगूडेम जनसेन इंचार्जि बोलिशेट्टि श्रीनिवास, पीएससी सभ्युलु इर्रिंकि सूर्यारावु, कापु संक्षेम सेवा राष्ट्र उपाध्यक्षुलु एम जनसेन वीरवासम जेडपीटीसी गुंडा सूर्यप्रकाश नायडु सहकार अंदिंचिन वारिलो उन्नारु। ई संदर्भंगा बोलिशेट्टि श्रीनिवास मात्लाडुतू अधिकारुलु प्रभुत्व निर्लक्ष्यं वल्ले अड्डाल रवि अने युवकुडु दुर्मरणं चेंदिनट्लु तेलिपारु। नरसापुरं मुनिसिपालिटीलो अनेक चोट्ल డ్రైన్లపై ఇప్పటికీ మూతలు లేవన్నారు। ఈ కార్యక్రమంలో నాయకులు సత్యనేని తాతాజీ, గట్టెం శ్రీనివాస్, తెలంశెట్టి నాగసత్యనారాయణ, కర్ణకుమార్, ఆకుల వెంకటస్వామి, దివిసత్యన్, అడ్డాల నాగేశ్వరరావు, బళ్ళ శ్రీనివాస్, కొండటి చిన్ననాగశ్రీను, ఉల్లిశెట్టి మూలస్వామి నాయుడు తదితరులు పాల్గొన్నారు। వేములదీవిలో మా కాపు సంచామ జన ఆద్వర్యంలో పెద్దల అరరామజాయ గారు సూచనల మేరకు అడ్డాల రవి కి చాలా అన్యాయం జరిగింది। హఠాత్తుగా ఆయన డ్రైన్ లో వర్షం కురిసి డ్రైన్ అంతా మునిగిపోవడం జరిగింది। అది మామూలుగా రోడ్ అనుకుని కాలేయటం వల్ల ఆ డ్రైన్ లో ఆయన పడిపోయి దుర్మరణం చెందింది। అది చాలా తీరన లోటు। అడ్డాల రవి ఆత్మ శాంతించాలని, అలాగే కాపు సంక్షేమ సేన రాష్ట్ర అధ్యక్షులు అరరామ్ జాయ గారు సూచనల మేరకు ఏదో చిన్న పార్టీ సాయం చేయడానికి మేము ఇక్కడికి వచ్చాం। మేము ఆ రవి ఆయనని తీసురాలేం గానీ ఏదో చిన్న సహాయం చేయడానికి మేము రావడం జరిగింది। వేములదీవి గ్రామంలో మరి అడ్డాల రవి అప్పుడు అదైతే ఫోటోలు చూసినప్పుడు ఆ అబ్బాయి అంత ముందు రోజే పాప పుట్టి సంవత్సరమే అతను పెళ్లి అవటం, మరి ఏడ ఫ్యామిలీ అంతా కూడా ఏడ ఎంతో నష్టపోయింది। ఈ నష్టాన్ని మేము భర్తీ చేయలేం గానీ ఏదైతే ఈ కుర్రాడు జనసేన పార్టీ లో యాక్టివ్ గా ఉంటాం, అతను ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మెంబర్షిప్ డ్రైవ్ పెట్టారో వాళ్ళిద్దరు అన్నదమ్ములు చేయగలిగారు, కానీ ఈ కుర్రాడు చేయలేకపోవడం వల్ల అతను ఒక 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కోల్పోవటం చాలా దురదృష్టకరం। ఏదైనప్పుడు కూడా కులంతో పాటు ఏదోటి మనం చేయాలని సేవాభావం తోటి కులమే కాకుండా ఇతర వర్గాలతో కూడా మేము ఎన్నో కార్యక్రమాలు చేసాం కాపు సంక్షేమ తరపున। అరరామ్జీ గారు ఆయన లేవలేని పరిస్థితుల్లో ఉన్నా కూడా ఇది ఇలా జరిగిందని చెప్పడం తోటి ఇమ్మీడియట్ గా మన శ్రీనివాస్ గారు, మరి ప్రకాష్, మీ అందరం కూడా ఆగమేగాల మీద వచ్చి చిన్న సాయం, ఈ సాయం వల్ల పెద్ద ఉపయోగపడుతుందని చెప్పి మేము అనుకుంటలేదు, కానీ ఖచ్చితంగా ఈ భరోసా మాత్రం కలిగజేస్తున్నాం। భవిష్యత్తులో వీళ్ళ ఫ్యామిలీకి ఇంకా అందరూ ఆదరణతో ఇంకా ముందు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాం।